प्रणा रेणुका चौधरी। कांग्रेस पालन राष्ट्र भ्रष्ट पट्टी सीमांध्र एन कचार बालय्य विमर्श प्रचार में केजरीवाल विवादास्पद व्याख्य प्रत्यर्थु डबूल तस्कनी ओटू एएपी के वेय पी नौक प्रमादों मृत संख्य इंतवरकू लभ्यं का 197 मंदी आचूकी వివరాల్లోకెళ్తే 2004 లో టీడీపీ బీజేపీల పొత్తుతో పోటీ చేయగా మళ్ళీ ఎన్నికల్లో జతకట్టాయి. ఈ నేపథ్యంలో నేడు ఇరు పార్టీల నేతలు కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్లు ఒకే వేదికపై నుంచి ప్రసంగించనున్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సాయంత్రం జరిగే బహిరంగ సభలో ముగ్గురు నేతలు పాల్గొంటున్నారు. బీజేపీ తెలంగాణలో విస్తృత స్థాయి ప్రచారానికి శ్రీకారం చుడుతోంది. మోడీ ఒకే రోజు కీలకమైన 4 స్థానాల్లో బహిరంగ సభలో పాల్గొంటున్నారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి ప్రకటించిన నరేంద్ర మోడీ ప్రభావం దేశంలో ఏమీ లేదని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి అధికారంలోకి రావడం తథ్యమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మేరకు పార్టీ నాయకులు కార్యకర్తలు శిరస వహించి సిపిఐ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ కూటమిల అభ్యర్థులు అధిక సీట్లు గెలుచుకుంటారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్పై రేణుకా చౌదరి విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి తన ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు. గాజువాక నుంచి అనంతపురం వరకు 11 రోజుల పాటు ప్రచార యాత్ర చేయనున్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి తన ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు. గాజువాక నుంచి అనంతపురం వరకు 11 రోజుల పాటు ప్రచార యాత్ర చేయనున్నారు. నేటి నుంచి చిరంజీవి ప్రచార యాత్రలు. విశాఖపట్నంలోని గాజువాక నుంచి ఎన్నికల ప్రచారం. 23న చోడవరం, అనకాపల్లితో పాటు విశాఖలో రోడ్ షో. 24న కాకినాడ, అమలాపురం, రాజోలు పర్యటన. 25న ఏలూరు, మచిలీపట్నం నియోజకవర్గాల్లో యాత్ర. 26న విజయవాడ లోక్సభ పరిధిలో పర్యటన. 27న తెనాలి, గుంటూరు. 28న బాపట్ల. 29న నెల్లూరు. 30న చిత్తూరులో ప్రచార యాత్ర. మే 1వ తేదీన రాజంపేట, కర్నూలు. మే 2న అనంతపురంలో పర్యటన. ఈ నెల 28న సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పర్యటన ఉండే అవకాశం. చిరంజీవి పర్యటనలో మార్పులు ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి నేటి నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు. గాజువాక నుంచి అనంతపురం వరకు 11 రోజుల పాటు ప్రచార యాత్ర చేయనున్నారు. 23న చోడవరం, అనకాపల్లితో పాటు విశాఖపట్నంలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. 24న కాకినాడ, అమలాపురం, రాజోలు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. 25న ఏలూరు, మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని ఏలూరు, కొయ్యలగూడెం, గోపాలపురం, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, అవనిగడ్డ, పామరు, మచిలీపట్నంలో ప్రచారం చేస్తారు. 26న విజయవాడ లోక్సభ పరిధిలో, 27న తెనాలి, గుంటూరు. 28న బాపట్ల. 29న నెల్లూరు. 30న చిత్తూరు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఆయన కార్యక్రమం ఉంటుంది. మే 1వ తేదీన రాజంపేట, కర్నూలు. 2వ తేదీన అనంతపురం లోక్సభ నియోజకవర్గాల పరిధిలో పర్యటిస్తారు.
అయితే ఈ నెల 28 తర్వాత సోనియా గాంధీ రాహుల్ గాంధీ పర్యటన ఉండే అవకాశం ఉందని, ఆ మేరకు చిరంజీవి పర్యటనలోనూ మార్పులు ఉండవచ్చని పార్టీ అధికార ప్రతినిధి గిడుగు రుద్రరాజు చెప్పారు. చైర్మన్ పెద్దల చిరంజీవి గారు 22వ సాయంకాలం తన ప్రచార యాత్ర గాజువాక నుంచి మొదలవుతుంది. 23 సోడవరం అనకాపల్లి మధ్యాహ్నానికి విశాఖపట్నం చేరుతారు. గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణ గారు మస్తాన్ వెలి గారు వారి కోరిక ప్రకారంగా ఎక్కడెక్కడ రోడ్ షోలు ఉన్నాయి పబ్లిక్ మీటింగ్ అనేది నిర్ణయిస్తారు. ఆ రాత్రి గుంటూరులో ఉండి 28వ తేదీ తారీఖున బాపట్ల లోక్సభ పంపాక లక్ష్మీ గారి సెంట్రల్ మినిస్టర్ కోరిక మేరకు బాపట్ల గుంటూరు ప్రకాశం తన పార్లమెంటరీ నియోజకవర్గంలో చిరంజీవి గారు పర్యటిస్తారు. రాత్రికి నెల్లూరు చేరుతారు. ఆ సొంత జిల్లా నెల్లూరులో 29 నెల్లూరు పార్లమెంట్ అంతా రోడ్ షోలు పబ్లిక్ మీటింగ్ ఉంటాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన అనంతరం తొలిసారి కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రాంతంలో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మొదటిసారి మహబూబ్నగర్ జిల్లా బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే రాహుల్ తెలంగాణపై వరాల జల్లు బాగానే కురిపించారు, కానీ జనాల నుంచి ఎలాంటి స్పందన లేదు. సభకు ప్రజలు కూడా అంతంత మాత్రంగానే హాజరయ్యారు. తెలంగాణ ప్రకటన అనంతరం తొలిసారి రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మహబూబ్నగర్ జిల్లాలో ప్రసంగిస్తూ తెలంగాణనిస్తామని చెప్పిన మాటకు కట్టుబడి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. తెలుగువారి రెండు రాష్ట్రాల్లోనూ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని వ్యాఖ్యానించారు. అయితే టీఆర్ఎస్ కంటే ముందే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఆకాంక్షను వెలిబుచ్చిందని ఈ సందర్భంగా రాహుల్ గుర్తు చేశారు. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడంతో టీఆర్ఎస్ పాత్ర ఏమీ లేదని కూడా తేల్చి చెప్పారు. తెలంగాణ ఇస్తే తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాట తప్పారని, టీఆర్ఎస్ పార్టీ అధికార కాంక్ష పార్టీ అని మండిపడ్డారు. రాహుల్ ఇంత ప్రసంగిస్తున్నా కూడా జనాల్లో స్పందన లేకపోయింది. మిత్రులారా, దయచేసి గమనించండి, మీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవిస్తున్నటువంటి చారిత్రక సందర్భం ఇది. ఇప్పుడు మీరు మీకు కావలసినటువంటి చిన్న స్వప్నమా, చిన్న కోరికన, అద్భుతమైనటువంటి విశాలమైన కోరికన మీ చేతుల్లోనే ఉంది. దయచేసి మీరు ఆలోచించండి, గమనించండి అని విరమ్రంగా కోరుకుంటా ఉన్నాను. బడా సప్నా దేఖ్నా చాతే హో, అప్ని జిందగీ కో బదల్నే కా సప్నా దేఖ్నా చాతే హో, మేడ్ ఇన్ తెలంగాణ వాలా సప్నా దేఖ్నా చాతే హో తో కాంగ్రెస్ పార్టీ కో సమర్థన్ దో, కాంగ్రెస్ పార్టీ కో ఓట్ దో ఓర్ జితావ్. అద్భుతమైన ప్రగతి సాధించేటువంటి ఒక విశాలమైనటువంటి సంకల్పాన్ని సాధించేటువంటి తెలంగాణ ఉత్పత్తిగా మీ ఉత్పత్తుల్లో చూపించుకునేటువంటి ఒక అద్భుతమైన ప్రగతిని సాధించేటువంటి కలగన దలుచుకుంటే కాంగ్రెస్ కు అండనివ్వండి అని నేను విరమ్రంగా కోరుకుంటా ఉన్నాను. మిత్రులారా, ఛోటే సప్నే సే ఆప్కా కుచ్ నీ హోనే వాలా హే, చిట్టి చిట్టి కళ్ళతో ఏ రకమైన ప్రయోజనం కలగదు అనేటువంటిది మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇక తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలో ఒక కాంగ్రెస్ పార్టీకే తెలుసన్నారు రాహుల్. తెలంగాణపై వరాల జల్లు కురిపిస్తూ తెలంగాణలో 4000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రాంతానికి 10 ఏళ్ల పాటు పన్ను మినహాయింపు ఇస్తామని, ప్రాణహిత చేవేళ్లకు జాతీయ హోదా కల్పిస్తామని పేర్కొన్నారు. ఇక తెలంగాణ అభివృద్ధి ఒక హస్తం పార్టీకే సాధ్యమన్నారు మాజీ మంత్రి డికే అరుణ. ఇదిలా ఉండగా వేదికపై కూడా ప్రముఖ నాయకులు ఎవరూ కనిపించలేదు. గత కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం కూడా పెద్దగా చెప్పుకోనంతగా లేదు. ఇక వచ్చే ఎన్నికల్లో ఈ యువనేత ప్రసంగం ఎంతమాత్రం ప్రభావం చూపుతుందో వేచి చూడాలి మరి.
పది సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, వ్యవస్థ సర్వనాశనమైపోయిందని సినీ నటుడు టీడీపీ నేత బాలకృష్ణ ఆరోపించారు. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వినాశనం తప్పదని విమర్శించారు. వైఎస్ఆర్సీపీని గెలిపిస్తే అవినీతికి ఒత్తాసు పలికినట్టు అవుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధి కేవలం చంద్రబాబుతోనే సాధ్యమని చెప్పారు. టీడీపీ విజయానికి కార్యకర్తలందరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఉద్యమం పేరుతో సంపాదించిన అక్రమ సంపాదనను వ్యవసాయ దిగుబడికి సబ్సిడీగా చూపే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని టీడీపీ నేత ఎల్ రమణ ఆరోపించారు. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్లు సంపాదిస్తూ టీడీపీ వైన ప్రజల అపోహలు కలిగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ అక్రమ సంపాదనపై ఉస్మానియా కాలేజీలో బహిరంగ చర్చకు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్తారని రమణ పేర్కొన్నారు. చూపించినటువంటి కేసీఆర్ చెప్పినటువంటి మాటలు, ఎకరా భూమి ఉన్నదేమో 3 లక్షలకు, పంట దిగుబడి ఏమో 1 కోటి రూపాయలు. అంటే ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ రైతు కూడా నామమాత్ర పెట్టుబడులతో ఇంత పెద్ద ఎత్తున దిగుబడి సాధించినట్టుగా మరి సాక్ష్యాలు ఎక్కడ లేవు. అంటే ఉద్యమ సమయంలో పారిశ్రామికవేత్తలనే కానీ, పలు సంస్థలనే కానీ, కాంట్రాక్టులతో కానీ లాలూచిపడి సంపాదించినటువంటి అక్రమ సొమ్ములన్నీ కూడా మాటల గారడి చేయడంలో నేర్పరి అయిన టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీలో బీసీలకు టికెట్ల కేటాయింపు విషయంలోనూ మాట తప్పారు. ఎన్నికల నేపథ్యంలో ప్రతి వేదికపైన బీసీలకు 100 సీట్లు ప్రకటిస్తానని ఢంకా బజాయించి చెప్పిన ఆయన చివరకు బీసీలకు మొండి చేయి చూపించారు. జూన్లో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ ఘోర పరాజయం పొందింది. ఒక పార్లమెంటు సహా 18 అసెంబ్లీ స్థానాల్లో చిత్తుగా ఓడిపోయింది. ప్రజలిచ్చిన షాక్ తో బాబు తెగ కంగారు పడ్డారు. పార్టీకి ఎన్ని వర్గాలు దూరమయ్యాయో అప్పుడే ఆయనకు తెలిసొచ్చింది. దీంతో పార్టీకి దూరమైన కులాలు వర్గాలన్నింటినీ మళ్లీ దగ్గర చేసుకోవడానికి పలు డిక్లరేషన్లు ప్రకటించారు. చంద్రబాబు హామీలో బీసీ డిక్లరేషన్ అత్యంత ప్రధానమైంది. బీసీలకు 100 అసెంబ్లీ సీట్లు ఇస్తానని బాబు తెగ ప్రగల్భాలు పలికారు. అభ్యర్థుల ప్రకటన అయిపోయింది, నామినేషన్ల గడువు ముగిసింది. అంతా అయిపోయాక చంద్రబాబు అసలు బండారం బయటపడింది. బీసీలకు 100 సీట్లన్న బాబు తెలంగాణలో 18, సీమాంధ్రలో 40, మొత్తం కలిపి 58 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ప్రకటించారు. ఇక బ్రాహ్మణులకు హామీ ఇచ్చారా లేక ఆయన వ్యూహాల్లో ఇదొక భాగమా అన్నది ఆ పార్టీ కార్యకర్తలకు అంతుబట్టడం లేదు. ఎన్నికలకు 7.5 కంటే ముందే బీసీలకు 100 సీట్లు, 10,000 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ లాంటి డిక్లరేషన్లు ఇచ్చారు. ఆ హామీ ప్రకారం తెలంగాణలో 40, సీమాంధ్రలో 60 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి. కానీ ఇచ్చింది 58 మాత్రమే. అదేంటి అని ఎవరైనా ప్రశ్నిస్తే పొత్తులు రాష్ట్ర విభజన సాకుగా చూపుతున్నారు. 2009లోనూ ఇదే హామీ ప్రకటించి మహాకూటమి వంకతో దాన్ని నెరవేర్చలేకపోయారు. 100 సీట్లు ఇవ్వకపోయినా బాబు మరో ప్లాన్ ని అమల్లో పెట్టారు. 3 దశాబ్దాలకు పైగా బీసీ ఉద్యమాల్లో పాల్గొంటూ వస్తున్న ఆర్ కృష్ణయ్యను పోటీలోకి దింపి ఆయనను ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించారు. చివరకు బీసీలకు 100 సీట్లు అక్కర్లేదని, ఆ వర్గానికి చెందిన వారిని ముఖ్యమంత్రి చేస్తే సరిపోతుందని కృష్ణయ్యతో బాబు చెప్పించారు. మరికొద్ది రోజుల్లో ఓటింగ్ జరగబోతోంది. మరి బీసీ ఓటర్లు టీడీపీ అధినేత బాబుకు ఏం తీర్పిస్తారో వేచి చూడాల్సిందే. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శిల్ప పెళ్ళెప్పుడు ఎన్ని సంబంధాలు చూసినా నచ్చట్లేదు, మరి ఎప్పుడు చేసుకుంటుందో. ఇక మీరు మ్యాచెస్ చూడొచ్చు మానిపల్లి జ్యువెలర్స్.
జనరల్ బజార్ సికింద్రాబాద్. देशवासियों पाते ये अभिमान की इस ताकत से आगे बढ़ो तुम जिंदगी जियो शान की. सौ साल से हम इस वादे पे कायम हमने साथ धर्म चमके रखो कदम हर कोने को बांधा है किसी मजबूत तौर से अरमानों को पंख मिले हैं कोशिश पूरे जोर से बुलंद हौसले सुनो आजादी की इस ताकत से आगे बढ़ो तुम जिंदगी जियो शान भारत के अदम्य जोश को सलाम. सेंट्रल बैंक ऑफ इंडिया. సాంప్రదాయక సంపదని సొంతం చేసుకోండి. పరంపర బై జోసానకాస్. సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ సమర్థ సారక జ్యోతిషాలయం. మీరు సమస్యలతో చింతిస్తున్నారా? ఇక చింతించకండి. దశాబ్ద కాలంగా హైదరాబాద్ నగరంలో జ్యోతిష కేంద్రాన్ని నిర్వహిస్తున్న కోయ గురుజీ పి రామరాజు గారు మీ ముఖ లక్షణములు చూసిన వెంటనే సంపూర్ణ భవిష్యత్తు చెప్పగలరు. వ్యాపారంలో లాభ నష్టాలు, చదువు, ఉద్యోగం, ప్రేమ పెళ్లి సమస్యలు, రాజకీయ ఫలితాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య గొడవలు మరియు అన్ని జాతక సమస్యలకు జ్యోతిష్యం చెప్పబడును. నరఘోష, నాగదోషం, దృష్టి దోషం, శని దోషాలకు మరియు సమస్త దోషాలకు పూజలు చేయబడును. గాలి, ధూళి, గ్రహ, దేవర, దయ్యములను వదిలించబడును. ఒక సంవత్సరం నుండి 12 సంవత్సరాల పిల్లలకు బాలగ్రహ దోష యంత్రములు కట్టబడును. సమస్త రోగాలకు మూలికా వైద్యం చేయబడును. మా చిరునామా ఆర్టీసీ క్రాస్ రోడ్, ఉప్పలమగుడి ప్రక్కన, హైదరాబాద్. సెల్ 8686906073. ఈ సంస్థ వారు హైదరాబాద్ కి అతి సమీపంలో భువనగిరి రోడ్ లో హైవే రోడ్డుకి పక్కనే ఉన్న అనంతారం విలేజ్ దగ్గర 11 ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో 270 ఇండిపెండెంట్ హౌజులతో అద్భుతమైన వెంచర్ ని అభివృద్ధి చేశారు. ఈ వెంచర్ లో 270 ఇళ్లు ఏబిఎన్ 2 మార్గాల్లో ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఇది 1 నెల 15 రోజుల నుంచి 2 నెలల లోపల వెంచర్ ని దాదాపు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాము. బిల్డింగ్ కట్టినా ఓ రోడ్ చేసినా ఓ 60 mm మెటల్ 40 mm ఓ బీటీ హెచ్పి డాంబర్ డబ్బాలతో మంచి క్వాలిటీగా ఉండాలని, మా కస్టమర్స్ అందరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచి డెవలప్మెంట్ చేసేయాలని, ఇది మంచి సక్సెస్ఫుల్ చేయాలన్నట్టుగా చేస్తున్నాం. ఇక్కడ జీపులారిటీ స్వీట్స్ నౌ ఎట్ కొండాపూర్. Share your happy moments with pure ghee sweet. గుర్తుంచుకోండి, పవిత్రమైన పూజకు పవిత్రమైన పూజా సామాగ్రి శ్రీ సాయి పూజా సామాగ్రి విచ్చేయండి. శ్రీ సాయి పూజా సామాగ్రి, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్. అపురూపమైన అందం, స్వచ్ఛమైన త్రివజ్రం, శాశ్వతం, నమ్మకం. వజ్రం కలెక్షన్స్ ఫ్రమ్ మానిపల్లి జ్యువెలర్స్, జనరల్ బజార్, సికింద్రాబాద్. వెల్కమ్ బ్యాక్. ఎన్నికల ఫలితాలకు ముందుగానే ఇద్దరు పార్టీ అధికారులు కాడి దింపేశారు. జయ సమైక్యాంధ్ర పార్టీ పెట్టిన పోటీలోకి దిగకుండా తన సోదరుడితో నామినేషన్ వేయించిన కిరణ్ కుమార్ రెడ్డి ఒకరైతే ఎంతో ఆర్భటంగా జనసేన పార్టీ స్థాపించి తీరా ఎన్నికల్లో అసలు అభ్యర్థులనే పోటీకి పెట్టని పవన్ కళ్యాణ్ మరొకరు. ఈ ఇద్దరు కొత్త పార్టీలు పెట్టి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉన్నారు.
సమైక్యాంధ్ర పార్టీ. ఈ పార్టీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన పార్టీ. రాష్ట్ర విభజన ఏర్పడిన తర్వాత స్థాపించిన పార్టీ. ఈ పార్టీ తరఫున సీమాంధ్రలోని 175 నియోజకవర్గాల్లోని చాలా చోట్ల అభ్యర్థులు పోటీకి నిలబెట్టిన కిరణ్ ఆయన సొంత జిల్లాకు వచ్చేసరికి తన నియోజకవర్గమైన పీలేరులో మాత్రం నామినేషన్ వేయలేకపోయారు. గెలుపుపై నమ్మకం లేకనే కిరణ్ చివరి నిమిషంలో తప్పుకొని తన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి చేత నామినేషన్ వేయించారు. పార్టీ అధినేతకే గెలుపుపై నమ్మకం లేనప్పుడు మిగిలిన నియోజకవర్గాల్లోని అభ్యర్థులు మాత్రం గెలుపుపై నమ్మకంతో ఉంటారా? గెలుపు ఓటములు పక్కన పెట్టి బరిలోకి దిగి గెలుపు కోసం పోరాడేవాడే నిజమైన నాయకుడని చిత్తూరు జిల్లాలోని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఎంతో ఆర్భాటంగా జనసేనను ప్రారంభించారు. జనసేన ఆవిర్భావం తర్వాత ఇటు అభిమానుల్లో అటు పార్టీలతో విసుగుపోయిన వారు కూడా జనసేన పార్టీపై ఆసక్తిని చూపారు. పలువురు నేతలు కూడా పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనలు కూడా చేశారు. కానీ విశాఖపట్నంలో నిర్వహించిన జనసేన సభలో పవన్ అసలు ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వెల్లడించారు. దీంతో ఎంతో ఆశలు పెట్టుకున్న అభిమానులు నేతలు ఒక్కసారిగా కంగుతిన్నారు. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు పవన్ అసలు పార్టీని ఎందుకు పెట్టినట్టని ప్రశ్నలు వేశారు. అయితే తన మిత్రుడైన పోట్లూరి లోక్సభలో పోటీ చేయించడం కోసం ఆయన పడ్డ ఆవేదన అంతా ఇంతా కాదు. ఒక్కొక్కసారి ఒక్కో విధంగా మాట్లాడుతున్న పవన్ వివిధ పార్టీల నేతలు తేలిగ్గా తీసుకున్నారు. ఇప్పుడు జనసేన పార్టీ గురించి చర్చించుకునే వారే కరువయ్యారు. ఒకవేళ బీజేపీ టీడీపీల తరఫున ప్రచారం చేసిన పవన్ ను సెలబ్రిటీగానే పరిగణిస్తారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతున్న పవన్ కళ్యాణ్ పై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అసలు పార్టీ ఎందుకు పెట్టారో, ఏమి చేస్తున్నాడో తెలియని పరిస్థితుల్లో పవన్ ఉన్నారని ఎద్దేవా చేస్తున్నారు. కాంగ్రెస్ ను విమర్శించే ముందు పవన్ ఆత్మ విమర్శ చేసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత టి సుబ్బిరామిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తను తను పనేమో తన తప్పక వెళ్ళి ప్రపంచం తెచ్చుండేవాడు కాదు. అటువంటి వాడు సడన్ గా ఓవర్ నైట్ నేను రాజకీయ నాయకుడు అంటాడు, రాజకీయ పార్టీ అంటాడు, రాజకీయ ఎన్నికలు అవ్వడు, నాకు అధికారం అవుతుంది అంటాడు. కాసేపు మరి ఆయనకు ఒక ఆర్గనైజ్డ్ పొలిటికల్ ప్లాట్ఫామ్ లేదు. ఎక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి సినీ, నాకు తెలిసి సినీ పరిశ్రమ నేను దాదాపు 40 సంవత్సరాల క్లోజ్ గా ఉన్నాను, ప్రతి సినీ యాక్టర్కి నాట్ ఓన్లీ హీరోస్, ఈ చిన్న యాక్టర్లు కూడా ఇప్పుడు ఫ్యాన్స్ ఉంటారు. ఇంకా అతను పెద్ద స్టార్ కాబట్టి ఫ్యాన్స్ ఏ ఊరు పోయినా ఆయన ఫ్యాన్స్ దగ్గరకొస్తారు. దానివల్ల రాజకీయం తేడా లేదు. ఈ రకంగా ఎన్నికల సమయంలో పుట్టిన రెండు పార్టీల అధ్యక్షులు చెరో విధంగా పోటీలో దిగకుండానే తమ కాడిని దింపేసినట్లు ఇటు రాజకీయ విశ్లేషకులు అటు ప్రజలు అనుకుంటున్నారు. ఖమ్మం జిల్లా పినపాక గ్రామ శివారులో మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. స్థానిక ప్రజలను బెదిరించి శివకుమార్ అనే వ్యక్తిని దారుణంగా కాల్చి చంపేశారు. ఇంత జరుగుతున్న మావోల బెదిరింపుకు భయపడి ఎవరికి వారే హడలిపోయారు. అయితే మృతుడు గతంలో ఛత్తీస్గఢ్లో ఉన్న మావోయిస్టులతో సంబంధం ఉన్నట్టు గ్రామస్తులు వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం వారి మధ్య వివాదం కారణంగానే శివకుమార్ను హతమార్చినట్టు చెప్పారు. ఈ సంఘటనతో పినపాక గ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తలుపు కట్టేసి ఇంకా మొత్తం గన్నులు దాటి కావాలి సార్. ఎన్ని కలుపులు జరుపుకుంటారు కదా సార్? ఎన్నిసార్లు ఎన్ని రౌండ్లు కలిసి ఉంటారు?
కావాల్సి ఉంటుంది సార్ 5-6 సార్లు చదవాల్సి ఉంటుంది. ఉన్నప్పుడు నేను కొలియాను సార్. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చిక్కులో పడ్డారు. ప్రత్యర్థి పార్టీలు ఇచ్చే డబ్బులు తీసుకుని ఓటు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థికే వేయాలని ఉత్తరప్రదేశ్లోని అమేధీ నియోజకవర్గంలో జరిగిన ప్రచారంలో ఓటర్లకు పిలుపునిచ్చారు. వారు 2G కామన్వెల్త్ తదితర స్కామ్లో దోచుకున్నారని, ఓటుకు డబ్బులిస్తే తీసుకోవాలని, దుప్పట్లు చీరలిచ్చినా తీసుకుని ఓటు మాత్రం చీపురు గుర్తుకే వేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఎన్నికల నియమాలకు వ్యతిరేకం కావడంతో కేజ్రీవాల్కు ఎన్నికల సంఘం నుంచి శ్రీముఖాలు వచ్చే అవకాశం ఉంది. భారీ నౌకా ప్రమాదానికి సంబంధించి ఇంకా 197 మంది ఆచూకీ లభించాల్సి ఉంది. 476 మందితో వెళ్తున్న నౌక దక్షిణ కొరియా తీరంలోని పసుపు సముద్రంలో కొన్ని రోజుల క్రితం మునిగిపోయింది. 174 మందిని అదే రోజు రక్షించగా, ఇప్పటి వరకు అతి కష్టం మీద మునిగిపోయిన నౌక నుంచి 105 మృతదేహాలను వెలికి తీశారు. మిగిలిన 197 మంది నౌకలోనే ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు. వారి మృతదేహాలను వెలికి తీసేందుకు గజ ఈతగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన టీడీపీ బీజేపీ, రాష్ట్రానికి రానున్న నరేంద్ర మోడీ. కాంగ్రెస్ సిపిఐ గెలుపు కోసం కృషి చేయాలి, రాష్ట్రంలో మోడీ ప్రభావం ఉండదన్న రేణుకా చౌదరి. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టింది, సీమాంధ్ర ఎన్నికల ప్రచారంలో బాలయ్య విమర్శలు. ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రత్యర్థుల డబ్బులు తీసుకుని ఓటు ఏఏపీకే వేయాలని పిలుపు. నౌకా ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య, ఇంతవరకు లభ్యం కాని 197 మంది ఆచూకీ. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి జనం కోసం జనతా న్యూస్. ఆడపిల్ల అంటే మరో అమ్మ, అమ్మే సృష్టికి మూలం. అమ్మను రక్షించుకుందాం. సేవ్ గర్ల్ చైల్డ్. మీ జనతా న్యూస్. గోవుని రక్షిద్దాం, గోమాతను పూజిద్దాం, సర్వశుభాలు కలుగుతాయి.
We'll be right back.